రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమైండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు ములాఖత్ కానున్నారు. చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి, ఆయన కోడలు నారా బ్రాహ్మణి చంద్రబాబును కలవనున్నారు. వారితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ములాఖత్ కానున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజుబాబుని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. రాజుబాబు, శంకరి, ఇప్పుడు ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఈ రోజు ములాఖత్ పై కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురిది ములాఖత్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అధిక దరఖాస్తు చేస్తున్నారు. ఈ రోజు 4 గంటలకు నారా బ్రాహ్మణి, భువనేశ్వరి, అచ్చెన్నాయుడు ఈ ముగ్గురు కూడా చంద్రబాబుతో ములాఖత్ అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక మొన్న 2 రోజుల క్రితం శనివారం నాడు కుటుంబ సభ్యులు ములాఖత్ కావాలి, అయితే ఈడీ కస్టడీ పిటిషన్ ఉన్న నేపథ్యంలో ములాఖత్ కూడా వీళ్ళు కోల్పోయారు. ములాఖత్ పై చంద్రబాబును కలవలేదు. గత వారం మాత్రం ఒక ములాఖత్ పైనే కలిశారు, మరో ములాఖత్ పై కలవలేని పరిస్థితి వచ్చింది సిఐడి కస్టడీ నేపథ్యంలోనే. అయితే ఈ రోజు మళ్ళీ ములాఖత్కు దరఖాస్తు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. మధ్యాహ్నం 4 గంటలకు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు వీళ్ళ ముగ్గురు కూడా ములాఖత్ పై చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉంది. 2 రోజులు కస్టడీ తర్వాత సిఐడి పోలీసులు 2 రోజుల పాటు చంద్రబాబును విచారణ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని. దీనికి సంబంధించి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, వైద్య సదుపాయం అది ఉన్న మెరుగ్గా ఉందా లేదా అనేది కూడా ఈ రోజు కుటుంబ సభ్యులు చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. అయితే నేను నిన్న ఏసీబీ న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట చంద్రబాబు సిఐడి అధికారులు తన ఇబ్బంది పెట్టలేదు అని చెప్పినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా ఎలా ఉన్నారు అని అనేది కూడా ఈ రోజు ములాఖత్లో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ రోజు 4 గంటలకు ములాఖత్ అయిన తర్వాత సుమారు 45 నిమిషాల పాటు ములాఖత్ ఉంటుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు చెప్తున్నారు శంకర్. థ్యాంక్ యూ రాజుబాబు.